హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఏంటి ఇవన్నీ పరుచుకొని కూర్చున్నాను అనుకున్నారా తప్పదు కదండి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఊరు కూరకే లెగ్స్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా పరుచుకోక తప్పట్లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ముగ్గులు వేసేటప్పుడు దాంట్లో కలర్స్ నింపుకోవాలంటే చేత్తో కష్టం కదా కాబట్టి ఇలా ఈజీగా ఎలా నింపుకోవాలో ఇది ఎలా తయారు చేసుకోవాలో అనే దాని గురించి చూపించాలని అనుకుంటున్నాను మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా దాంతో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి కంఫర్ట్ బాటిల్ అనమాట ఇది ఖాళీ అయిన కంఫర్ట్ బాటిల్ దీన్ని వెనకమాలా ఓపెన్ చేయాలి చాక్తో కానీ దేనితోనే చూసుకొని మీకు కుదిరే కుదిరేదాంతో ఏదైనా సరే దాంతో ఓపెన్ చేసేసుకోండి శుభ్రంగా ఇది వచ్చేసి నెట్ అనమాట ఇది మెస్ డోర్స్ అవి దొరుకుతాయి కదా అందులో దొరుకుతుంది మెస్ డోర్స్కి పెట్టుకుంటాం కదా నెట్ అందులో దొరుకుతుంది వీలైనంత వరకు దగ్గరగా అంటే సన్నగా ఉండే జాలి చూసి తీసుకొచ్చుకోండి లేదంటే కనుక మీ దగ్గర ఏవైనా వేస్ట్గా పాడైపోయిన జల్లెలు ఉంటాయి కదా పిండి జల్లెడలు దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి మనకి ఈ బాటిల్కి అయితే ఎంత కావాలో అంత సైజు చూసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి బాటిల్ సైజ్ కంటే కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ బాటిల్ కరిగినప్పుడు చేసినప్పుడు సరిపోకపోతే ఇంత పని చేసి మనకి వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఇది క్యాండిల్ తోటి వేట్ చేసుకుంటూ క్లాత్తో మాత్రమే ఇలా ఒత్తుకోండి లేదంటే చేతి కాలుతుంది ఇది వెయిట్ చేయడానికి నా చేతి అయితే నిజంగానే కాలిందండి అందుకని మీరు కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి జాగ్రత్తగా చేయండి చేతు అది కాలకుండా ఈ నెట్ కూడా చిన్నగా ఉంటుంది కదా ఈ క్యాండిల్ తోటి కూడా మంటది పైకి వస్తుంది అనమాట అది కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ క్లాత్తో అనుకుంటూ పూర్తిగా అయితే దీన్ని అంటించేసుకోండి ఇదిగోండి ఇలా నెట్ అయితే దీనికి సెట్ చేసుకోవాలి దాంతోపాటు నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్నంతా కట్ చేసుకోవాలి ఇది సైడ్కి ఏమీ లేకుండా నీట్గా కట్ చేసుకోండి దీన్ని కూడా క్యాండిల్తో వేడి చేసుకుంటూ ఇలా నొక్కేసుకోండి ఎందుకంటే డబ్బాకి అది అంటుకుపోతుందనమాట లేదంటే ఇది ఐరన్ కదా పైకి లెగిసి మనం ముగ్గేసేటప్పుడు అది గుచ్చుకుపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి సక్సెస్ అవుతుంది కాబట్టి ఒకసారి చూసుకొని రాలేదని పక్కకు పడేయకండి ఇది నేను ట్రై చేశాక మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా అయిపోయింది మనకి ఇప్పుడు నేను దీంట్లో కలర్ ఫిల్ చేశాను దీంతో ఫిల్లింగ్ ఎలాగో చూపిస్తాను మనము ఏ బాటిల్స్ అయినా వాడుకోవచ్చు కంఫర్ట్ కానివ్వండి లేకపోతే ఇంకా కొబ్బరి నూనె డబ్బాలు కానివ్వండి ఇంకా ఏమైనా ఉంటాయి కదా పిల్లలకి సిరప్ వేస్తాం కదా ఆ సిరప్ కూడా ప్లాస్టిక్ వస్తాయి కదా వాటిని దేన్నైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు కాకపోతే డబ్బాలు మెత్తగా ఉండాలంటే కొబ్బరి నూనె డబ్బాలు ఇవన్నీ ఎలా ఉంటాయో కదా మెటీరియల్ మీకు ఐడియా ఉంది కదా అలా మెత్తగా ఉండాలన్నమాట నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని తొందరలో వేయడంలో సైడ్కి వెళ్ళిపోయింది మీరు అలా కాకుండా జాగ్రత్త చూసుకోండి ఇది ఇచ్చేసి పాన్స్ వైట్ బ్యూటీ అనమాట నా దగ్గర ఒక చిన్న బాటిల్ ఉంది దాంతో కూడా చేశాను ఇలాంటి చిన్న చిన్న నింపుకోవడానికి బాటిల్ తోటి బాగుంటుంది అంటే ఈ డబ్బాతోటి బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఈ చిన్నది తీసుకున్నాను ఇదిగోండి మనకి చక్కగా ఫిల్ అయిపోయింది ఎలాగైనా సరే ముగ్గు వేసేటప్పుడు కూడా మనం అవుట్లైనది మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటాం కదా ఈ అవుట్లైన్ వేసుకునేసరికి ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది ఇవిగోండి ఇవి మనం కలర్ ఇందులో ఉందనుకోండి దాన్ని పోకుండా ఉండడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ అయితే సెట్ చేసేయండి ఇంకా ఇది ఎక్కడికి పోకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అవసరం అయితే మనం ఈ మూత ఉంది కదా ఈ మూత ముందు భాగానికి కూడా అలా నెట్ ఫిక్స్ చేసుకొని కలర్ ఫిల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కర్పూరం డబ్బా అండి ఈ కర్పూరం డబ్బా మనకు అస్సలు యూజ్ అవ్వదు ఇది కొంచెం పెలుసుగా ఉంటుంది కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మాత్రం వాడుకోకండి ఇదిగోండి ఇది అమెజాన్లో తెచ్చిన డబ్బా కాబట్టి ఇది ఎలా వస్తుందో మనకి మనం చేసుకుంది కూడా అలాగే వస్తుంది పెద్ద తేడా ఏముండదు చూశారు కదా ఓకే అండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా కొంతమందికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్